हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सत्यवीर डिपो की संबंधी एपीएसआरटीसी सूपर लग्जरी बस सर्विस नंबर 9199 तो हैदराबाद नीचे सत्यवीर की डेली नाइट सर्विस अच्छे उ बस हैदराबाद एमजीबीएस नीचे रात्रि 8 गंटल बैलदेरी सत्यवीर की चेरकने सर की उदय 10 गंटल दादाप 14 गंटल जर्नी पड़ती मोतम 635 किलोमीटर डिस्टेंस टिकेट व्यक्ति की 1,075 रूपये रिजर्वेशन चार्जेस एक्स्ट्रा उठाई मरी बस वेल्त वया जडचर्ल पंचलिंगलु कर्नूलु नंद्याला आलगड्ड मैदकूरु कडप राजंपेट कोडूरु तिरुपति पुत्तूरु पिच्चाटूरु नागलापुरम उत्तुकोट मीदुगा सत्यवीडुकैते चेरुकुंटुंदि मरि हैदराबाद नुंचि तिरुपतिकैते ई बस्सुलो टिकेट वच्चेसि 911 रूपायलु उंदि रिजर्वेशन चार्जेस एक्स्ट्रा उंटायि मरि ई बस्सु जड्चर्लकु चेरुकुनेसरिकि रात्रि 9 गंटलु अवुतुंदि पंचलिंगाल दग्गर चेरुकुनेसरिकि 11:50 अवुतुंदि कर्नूलुकु चेरुकुनेसरिकि अर्धरात्रि 12:15 अवुतुंदि नंद्यालकु चेरुकुनेसरिकि अर्धरात्रि 1 गंट अवुतुंदि आलगड्डकु चेरुकुनेसरिकि रात्रि 2 गंटलु अवुतुंदि మైదుకూరుకు చేరుకునేసరికి రాత్రి 3 గంటలు అవుతుంది కడపకు చేరుకునేసరికి 4 గంటలు అవుతుంది రాజంపేటకు చేరుకునేసరికి తెల్లవారుజామున 4:30 అవుతుంది కోడూరుకు చేరుకునేసరికి 5 గంటలు అవుతుంది తిరుపతి నుంచి ఈ బస్సు 7:30 బయలుదేరుతుంది మరి పుత్తూరుకు చేరుకునేసరికి 8:30 అవుతుంది పెచ్చాటూరుకు చేరుకునేసరికి 9 గంటలు అవుతుంది నాగలాపురంకు చేరుకునేసరికి 9:15 అవుతుంది ఉత్తుకోటకు చేరుకునేసరికి 9:30 అవుతుంది మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు నర్సీపట్నం డిపో కి సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నంబర్ 3500 తో హైదరాబాద్ నుంచి నర్సీపట్నం కి డైలీ నైట్ సర్వీస్ అయితే ఉంది. మరి బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి సాయంకాలం 6 గంటలకు బయలుదేరుతుంది. నర్సీపట్నం చేరుకునేసరికి ఉదయం 8 గంటలు అవుతుంది. మొత్తం 14 గంటల సేపు జర్నీ పడుతుంది. దాదాపుగా 570 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. టికెట్ వచ్చేసి ఒక వ్యక్తికి 927 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ బస్సు ఎలా అంటే వయా సూర్యాపేట కోదాడ జగ్గైపేట నందిగామ విజయవాడ గన్నవరం ఏలూరు రాజమండ్రి అన్నవరం తుని మీదుగా నర్సీపట్నం చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకునేసరికి అర్ధరాత్రి 1 గంట అవుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకి 436 రూపాయలు టికెట్ ఉంది. రాజమండ్రికి చేరుకునేసరికి తెల్లవారుజామున 4:15 అవుతుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి టికెట్ 694 రూపాయలు ఉంది. అన్నవరం చేరుకునేసరికి తెల్లవారుజామున 5:55 అవుతుంది. మరి హైదరాబాద్ నుంచి అన్నవరం కి 827 రూపాయలు టికెట్ ఉంది. తునీకి చేరుకునేసరికి ఉదయం 6:30 అవుతుంది. హైదరాబాద్ నుంచి తునీకి వచ్చేసి టికెట్ 857 రూపాయలు. మరి ఇలాంటి బస్ డీటెయిల్స్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. నెల్లూరు డిపోకి సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ డాల్ఫిన్ క్రూజ్ వోల్వో ఏసీ బస్ సర్వీస్ నంబర్ 5020 తో హైదరాబాద్ బిహెచ్ఎల్ నుంచి నెల్లూరుకి అయితే డైలీ నైట్ సర్వీస్ ఉంది. మరి ఈ బస్సు వచ్చేసి హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి రాత్రి 10:30 బయలుదేరుతుంది. నెల్లూరు చేరుకునేసరికి ఉదయం 6:30 అవుతుంది. మొత్తం 8 గంటల సేపు జర్నీ పడుతుంది. దాదాపుగా 455 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. టికెట్ వచ్చేసి 1,014 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి బస్సు వచ్చేసి హైదరాబాద్ బిహెచ్ఎల్ రామచంద్రపురం నుంచి రాత్రి 8:30 బయలుదేరుతుంది. మరి ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా నార్కెట్పల్లి మిర్యాలగూడ పొండుగోలు స్టేట్ బార్డర్ పిడుగురాళ్ళ అద్దంకి ఒంగోలు సింగరాయకొండ కావలి మీదుగా నెల్లూరుకి అయితే చేరుకుంటుంది. మరి బస్సు మిర్యాలగూడకు చేరుకునేసరికి అర్ధరాత్రి 1:15 అవుతుంది. పిడుగురాళ్ళకు చేరుకునేసరికి 1:50 అవుతుంది. అద్దంకి చేరుకునేసరికి 2:50 అవుతుంది. ఒంగోలుకు చేరుకునేసరికి తెల్లవారుజామున 4:15 అవుతుంది. సింగరాయకొండకు చేరుకునేసరికి 4:45 అవుతుంది. కావలికి చేరుకునేసరికి 5:15 అవుతుంది. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. కాకినాడ డిపోకి సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నంబర్ 2674 తో ఈ బస్సు వచ్చేసి హైదరాబాద్ నుంచి కాకినాడకి డైలీ నైట్ సర్వీస్ అయితే ఉంది. మరి బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి రాత్రి 7:30 బయలుదేరుతుంది. కాకినాడకి చేరుకునేసరికి ఉదయం 6:45 అవుతుంది. దాదాపుగా 11:15 జర్నీ పడుతుంది. మొత్తం 490 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ బస్సు వచ్చేసి ఎలా వెళ్తుందంటే వయా విజయవాడ తణుకు రావులపాలెం మీదుగా కాకినాడకి వెళ్తుంది. మరి బస్సులో టికెట్ వచ్చేసి ఒక వ్యక్తికి 809 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ బస్సు వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ హైదరాబాద్ జీడిమెట్ల నుంచి 5:30 మొదలవుతుంది. మరి బస్సు విజయవాడకు చేరుకునేసరికి అర్ధరాత్రి 1:20 అవుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకి 436 రూపాయల టికెట్ ఉంది. తణుకు చేరుకునేసరికి తెల్లవారుజామున 4:25 అవుతుంది. టికెట్ వచ్చేసి 655 రూపాయలు ఉంది. రావులపాలెం చేరుకునేసరికి ఉదయం 5:05 అవుతుంది. టికెట్ వచ్చేసి 703 రూపాయలు ఉంది. మరి ఇలాంటి బస్ డీటెయిల్స్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. హైదరాబాద్ డిపో కి సంబంధించినటువంటి టీఎస్ఆర్టీసీ గర్డ ప్లస్ బెంజ్ ఏసీ మల్టీ యాక్సెల్ సర్వీస్ నంబర్ 1297 తో
హైదరాబాద్ నుంచి బెంగళూరుకి డైలీ డే సర్వీస్ అయితే ఉందండి. మరి ఈ బస్సు హైదరాబాద్లో ఉదయం 6 గంటలకి బయలుదేరుతుంది ఎంజీబీఎస్ నుంచి. బెంగళూరు మెజెస్టిక్కి చేరుకునేసరికి సాయంకాలం 4:30 అయితే అవుతుంది. ఈ బస్సులో టికెట్ వచ్చేసి బెంగళూరుకి 1,262 రూపాయలు ఉందండి. రిజర్వేషన్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా కర్నూలు, అనంతపూర్, చిక్బల్లాపూర్ మీదుగా బెంగళూరుకి అయితే వెళ్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మొత్తం 10 గంటల 45 నిమిషాల జర్నీ అయితే అవుతుందండి. దాదాపుగా 575 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ బస్సు ఏమో కర్నూలులో ఉదయం 10:15 బయలుదేరుతుంది. కర్నూలు నుంచి బెంగళూరుకి 922 రూపాయలు ఉందండి. రిజర్వేషన్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. అనంతపురం నుంచి అయితే మధ్యాహ్నం 12:30కి బయలుదేరుతుంది. అనంతపురం నుంచి బెంగళూరుకి 594 రూపాయలు ఉంది. రిజర్వేషన్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మరి ఈ బస్సు బెంగళూరు మెజెస్టిక్కి అయితే 4:30కి చేరుకుంటుంది సాయంకాలము. అదే మాదిరిగా బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 టోల్ ప్లాజాకి అయితే 5:30కి చేరుకుంటుంది. లాస్ట్ స్టాప్ వచ్చేసి చందాపుర, 5:50కి అయితే చేరుకుంటుంది. మరి ఇలాంటి బస్ డీటెయిల్స్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. గోకవరం డిపోకి సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నెంబర్ 2826తో ఈ బస్సు వచ్చేసి హైదరాబాద్ బీహెచ్ఎల్ నుంచి రాజమండ్రి గోకవరంకి అయితే డైలీ నైట్ సర్వీస్ అయితే ఉంది. మరి ఈ బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి రాత్రి 8:30కి బయలుదేరుతుంది. గోకవరం చేరుకునేసరికి ఉదయం 8:15 అవుతుంది. మొత్తం 11:45 జర్నీ పడుతుంది. దాదాపుగా 480 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. టికెట్ వచ్చేసి ఒక వ్యక్తికి 738 రూపాయలు ఉంది. రిజర్వేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ బస్సు వచ్చేసి ఎలా వెళ్తుందంటే వయా సూర్యాపేట, ఖమ్మం, బియ్యం బంజారా, సత్తుపల్లి, అసరావుపేట, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యల్గూడెం, గోపాలపురం, తాళ్లపూడి, కొవ్వూరు, రాజమహేంద్రవరం, కోరుకొండ మీదుగా గోకవరం చేరుకుంటుంది. ఈ బస్సు సూర్యాపేటకి చేరుకునేసరికి రాత్రి 11:30 అవుతుంది. ఖమ్మం చేరుకునేసరికి అర్ధరాత్రి 1:05 అవుతుంది. బియ్యం బంజారాకు చేరుకునేసరికి 3:05 అవుతుంది. సత్తుపల్లికి చేరుకునేసరికి 3:30 అవుతుంది. అసరావుపేటకి చేరుకునేసరికి 3:55 అవుతుంది. జీలుగుమిల్లికి చేరుకునేసరికి తెల్లవారుమున 4 గంటలు అవుతుంది. జంగారెడ్డిగూడెం చేరుకునేసరికి ఉదయం 5:10 అవుతుంది. కొయ్యల్గూడెం చేరుకునేసరికి 5:30 అవుతుంది. గోపాలపురం చేరుకునేసరికి 5:45 అవుతుంది. తాళ్లపూడికి చేరుకునేసరికి 6:15 అవుతుంది. కొవ్వూరుకి చేరుకునేసరికి ఉదయం 7:05 అవుతుంది. రాజమహేంద్రవరం చేరుకునేసరికి 7:20 అవుతుంది. కోరుకొండకు చేరుకునేసరికి 7:55 అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ నుండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. బద్వేల్ డిపోకి సంబంధించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నంబర్ 6203తో హైదరాబాద్ నుంచి బద్వేల్కి డైలీ నైట్ సర్వీస్ అయితే ఉంది. మరి ఈ బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి రాత్రి 8:45 బయలుదేరుతుంది. బద్వేల్ చేరుకునేసరికి ఉదయం 6:15 అవుతుంది. దాదాపుగా 9:30 జర్నీ పడుతుంది. టికెట్ వచ్చేసి 702 రూపాయలు ఉంది. రిజర్వేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి బస్సు ఏమో హైదరాబాద్ లో మియాపూర్ దగ్గర నుంచి సాయంకాలం 6:15 బయలుదేరుతుంది. ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా జడ్చర్ల, కర్నూలు, నంద్యాల, గిద్దలూరు, రామాపురం, కలసపాడు, పోర్మామిల్ మీదుగా బద్వేల్కి వెళ్తుంది. ఈ బస్సు వచ్చేసి జడ్చర్లకి చేరుకునేసరికి రాత్రి 10:45 అవుతుంది. కర్నూలు చేరుకునేసరికి అర్ధరాత్రి 1:10 అవుతుంది. నంద్యాలకు చేరుకునేసరికి రాత్రి 1:45 అవుతుంది. గిద్దలూరు చేరుకునేసరికి తెల్లవారుమున 4:05 అవుతుంది. రామాపురం చేరుకునేసరికి ఉదయం 4:30 అవుతుంది. కలసపాడుకు చేరుకునేసరికి 4:45 అవుతుంది. ఫైనల్ గా పోరిమామలకు చేరుకునేసరికి 5:05 అవుతుంది. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. ఛానల్ హైదరాబాద్ ముసిరాబాద్ డిపోకి సంబంధించినటువంటి టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నంబర్ 1767తో ఈ బస్సు వచ్చేసి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి డైలీ నైట్ సర్వీస్ అయితే ఉంది. మరి ఈ బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి రాత్రి 8:40 బయలుదేరుతుంది. తాడిపత్రి చేరుకునేసరికి ఉదయం 3:40 అవుతుంది. టికెట్ వచ్చేసి ఈ బస్సులో 700 రూపాయలు ఉంది. మరి ఈ బస్సు వచ్చేసి ఎలా వెళ్తుందంటే వయా జడ్చర్ల, కొత్తకోట, బెబ్బేర్, ఎర్రవల్లి, అలంపూర్, కర్నూల్, డోన్, ప్యాపిలి, గుత్తి, రాయలచెరువు మీదుగా తాడిపత్రికి వెళ్తుంది. హైదరాబాద్ నుంచి తాడిపత్రికి ఈ బస్సులో మొత్తం 7 గంటల సేపు జర్నీ పడుతుంది. దాదాపుగా 360 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మరి ఈ బస్సు హైదరాబాద్
అఫ్జల్గంజ్ నుంచి రాత్రి 8:55 బయలుదేరుతుంది. అరంగర్ నుంచి 9:10 బయలుదేరుతుంది. శంషాబాద్ నుంచి 9:20 బయలుదేరుతుంది. జడ్చర్ల నుంచి రాత్రి 10:15 బయలుదేరుతుంది. కొత్తకోట నుంచి 11:15 బయలుదేరుతుంది. కర్నూలు నుంచి రాత్రి 1:05 బయలుదేరుతుంది. డోన్ నుంచి 1:50 బయలుదేరుతుంది. ప్యాపిల్ నుంచి రాత్రి 2:20 బయలుదేరుతుంది. గుత్తి నుంచి రాత్రి 2:45 బయలుదేరుతుంది. ఫైనల్ గా రాయల్ చెరువుకు చేరుకునేసరికి తెల్లవారుజామున 3:05 అవుతుంది. తాడిపత్రి చేరుకునేసరికి 3:40. మరి ఇలాంటి బస్ డీటెయిల్స్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. ఉరవకొండ డిపోకి సంబంధించినటువంటి APSRTC సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నంబర్ 52930 తో హైదరాబాద్ నుంచి గుంతకల్లు ఉరవకొండకి అయితే డైలీ నైట్ సర్వీస్ అయితే ఉందండి. మరి ఈ బస్సు హైదరాబాద్ MGBS నుంచి రాత్రి 8:30 బయలుదేరుతుంది. ఉరవకొండకు చేరుకునేసరికి తెల్లవారుజామున 5:00 అవుతుంది. మొత్తం 8:30 జర్నీ పడుతుంది. బస్సులో దాదాపుగా 380 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మరి ఈ బస్సులో టికెట్ వచ్చేసి ఉరవకొండకి ఒక వ్యక్తికి 608 రూపాయలు ఉందండి. రిజర్వేషన్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఈ బస్సు వచ్చేసి ఎలా వెళ్తుందంటే వయా జడ్చర్ల, కర్నూలు, గుత్తి, గుంతకల్, వజ్రకరూర్ మీదుగా ఉరవకొండకి వెళ్తుంది. ఈ బస్సు హైదరాబాద్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి రాత్రి 7:00 బయలుదేరుతుంది. MGBS నుంచి 8:30 అరంగర్ దగ్గర నుంచి అయితే 9:00, శంషాబాద్ నుంచి అయితే 9:10 బయలుదేరుతుంది. మరి హైదరాబాద్ నుంచి గుత్తికి చేరుకునేసరికి తెల్లవారుజామున 3:10 అవుతుంది. హైదరాబాద్ నుంచి గుత్తికి బస్సులో 501 రూపాయి ఉంది టికెట్. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. హైదరాబాద్ నుంచి గుంతకల్కి 4:15 చేరుకుంటది. గుంతకల్కి వచ్చేసి టికెట్ 551 రూపాయి ఉంది. రిజర్వేషన్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మరి ఇలాంటి బస్ డీటెయిల్స్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధర్మవరం డిపోకి సంబంధించినటువంటి APSRTC సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నంబర్ 6731. ఈ బస్సు వచ్చేసి హైదరాబాద్ నుంచి ధర్మవరంకి అయితే డైలీ నైట్ సర్వీస్ అయితే ఉంది. మరి ఈ బస్సు హైదరాబాద్లో ఎక్కడి నుంచి మొదలవుతుందంటే జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ నుంచి రాత్రి 11:00 బయలుదేరుతుంది. లిబర్టీ నుంచి 11:10 బయలుదేరుతుంది. ఫైనల్గా హైదరాబాద్ MGBS నుంచి అయితే 12:00 బయలుదేరుతుంది. ధర్మవరంకి చేరుకునేసరికి ఉదయం 8:00 అయితే అవుతుందండి. మరి హైదరాబాద్ నుంచి ధర్మవరంకి పట్టే సమయం మొత్తం 8 గంటల జర్నీ అయితే ఉంటుంది. మరి హైదరాబాద్ నుంచి ధర్మవరంకి టికెట్ ఒక వ్యక్తికి 653 రూపాయలు. రిజర్వేషన్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మరి ఈ బస్సు హైదరాబాద్ నుంచి ధర్మవరంకి ఎలా వెళ్తుందంటే వయా జడ్చర్ల, కర్నూలు, గుత్తి, అనంతపురం మీదుగా ధర్మవరంకి అయితే వెళ్తుందండి. మరి అనంతపురంలో ఈ బస్సు ఉదయం 7:15 బయలుదేరుతుంది. హైదరాబాద్ నుంచి అనంతపురంకి టికెట్ వచ్చేసి ఒక వ్యక్తికి 585 రూపాయలు అయితే ఉంటుందండి. మరి ఇలాంటి బస్ డీటెయిల్స్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. కోరుట్ల డిపోకి సంబంధించినటువంటి TSRTC సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నంబర్ 7476 తో హైదరాబాద్ నుంచి జగిత్యాల, కోరుట్లకి మార్నింగ్ సర్వీస్ అయితే ఉంది. మరి ఈ బస్సు వచ్చేసి హైదరాబాద్ MGBS నుంచి ఉదయం 7:30 బయలుదేరుతుంది. కోరుట్లకు చేరుకునేసరికి మధ్యాహ్నం 12:55 అవుతుంది. దాదాపుగా 5:25 జర్నీ పడుతుంది. టికెట్ వచ్చేసి 500 రూపాయలు ఉంది. మరి బస్సు ఎలా వెళ్తుందంటే వయా కరీంనగర్, గంగాధర క్రాస్ రోడ్, పూదూర్, మల్లయల్, జగిత్యాల మీదుగా కోరుట్లకు అయితే వెళ్తుంది. ఈ బస్సు జగిత్యాలకు చేరుకునేసరికి మధ్యాహ్నం 12:30 అవుతుంది. హైదరాబాద్ నుంచి జగిత్యాలకి 460 రూపాయలు టికెట్ ఉంది. ఈ బస్సు ఏమో కరీంనగర్ కి చేరుకునేసరికి 11:15 అవుతుంది. ఈ బస్సు హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ చేరుకునేసరికి ఉదయం 8:00 అవుతుంది. కరీంనగర్ చేరుకునేసరికి 11:15 అవుతుంది. గంగాధర క్రాస్ రోడ్ బస్ స్టాండ్కి చేరుకునేసరికి 11:45 అవుతుంది. పూదూరు బస్ స్టాండ్కి చేరుకునేసరికి 12:00 అవుతుంది. మల్యాల చేరుకునేసరికి 12:10 అవుతుంది. జగిత్యాలకు చేరుకునేసరికి 12:30 అవుతుంది. తిరిగి బస్సు సర్వీస్ నంబర్ 7475 తో కోరుట్లలో రాత్రి 11:45 బయలుదేరుతుంది. MGBS చేరుకునేసరికి ఉదయం 5:00 అవుతుంది. మరి హైదరాబాద్ నుంచి జగిత్యాల, కోరుట్లకి అయితే నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. థ్యాంక్ యూ.